ఇవాళ్ళేంటంటే ప్రతి మనిషి కూడాను తోటి మానవుడి పట్ల ఎలా ఉండాలి అంటే వినయంతో కూడుకోవాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శోపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శోపాకే చ పండితా సమదర్శినః. విద్యతో కూడిన ఉండే వినయం ఉండాలి. ఒక మనిషికి విద్య ఎక్కువ ఉందంటే వాడికి వినయం ఎక్కువ ఉండాలి. విద్య ఎక్కువ ఉంటే అహంకారం కాదు, నేను బాగా ఫ్లూట్ వాయిస్తాను, నేను బాగా సితారు వాయిస్తాను అని చెప్పేసి కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే కాదు. నేను పిహెచ్డీ చేశాను, నేను ఇంజనీరు, నేను చీఫ్ మినిస్టర్, నేను ఐజీ అంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే నడుస్తుందా? నడవదు. ఈ చదువు ఏం చేస్తుంటే దర్పం ఇస్తుంది, ధనం ఏం చేస్తుందంటే అహంకారాన్ని ఇస్తుంది. ఎక్కువ ధనం ఉన్నవాడికి ఎక్కువ అహంకారము, ఎక్కువ చదువున్న వాడికి ఎక్కువ అహంకారము, బాగా సంగీతం వచ్చిన వాడికి ఇంకా ఎక్కువ అహంకారం ఉంటుంది. కానీ ఏం చేయాలి? అహంకారం కూడదు, ప్రతి ఒక్కరి పట్ల వినయంతో ఉండవలే. అది వినయ ధర్మము. ప్రాపంచిక విద్యలు అహంకారాన్ని ప్రసాదిస్తాయి ఇస్తాయి, కానీ ఆధ్యాత్మిక విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. గుర్తుంచుకోండి, ఎవరు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటారు, ఎవరెంత ఎక్కువ ధ్యానం చేస్తారో వాళ్ళు అంత ఎక్కువగా వినయంగా ఉంటారు. కాలేజీల్లో యూనివర్సిటీల్లో తల్లిదండ్రుల దగ్గర వినయం రాదు, అహంకారం వస్తుంది. వినయం ఎక్కడ వస్తుందంటే ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే, ముఖ్యంగా పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లోనే, పిరమిడ్ స్పీచ్ వినయం వస్తుంది.